తెలుగు రాష్ట్రాల్లో బహుశా అన్న అనే పదం ఎన్టీఆర్ ని చూశాకే పుట్టి ఉంటుందని పొదలకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ బస్టాండ్లో తెలుగువారి ఆత్మగౌరవ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి తెలుగు తమ్ముళ్లు ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ సేవల గురించి కొనియాడారు. అటు చలనచిత్ర రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ మకుటం లేని మహాపురుషుడు ఎన్టీఆర్ అని అభివర్ణించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. నరసారెడ్డి కాలనీలోని అనాథాశ్రమంలో బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, రాష్ట రైతు విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడూరు భాస్కర్రెడ్డి, తిరుపతి పార్లమెంటు మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ జమీర్ బాషా, మండల నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు, వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. నిర్వహించడం ఈరోజు పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఎనలేని కృషితో కార్యకర్తల యొక్క కష్టం కార్యకర్తల యొక్క మనోనిబ్బరంతో పార్టీ కొనసాగుతూ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి. వారందరి తరపున వెన్నంటి నిలబడే ఈ పార్టీని రానున్న ఎన్నికల్లో మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత నాయకుల మీద, ప్రజల మీద, కార్యకర్తల మీద ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మళ్ళీ రామరాజ్యం ఈ తెలుగు రాష్ట్రంలో రావాలంటే తెలుగుదేశం 2024లో జరగబోయే ఎన్నికల్లో సైకిల్కి అందరూ ఓటేయాలి. అన్నకి ఘనంగా శతజయంతి ఉత్సవాల్లో మనం నివాళులు అర్పించాలంటే అన్న స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నిర్వర్యామంగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో మనందరం నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయడంకా మోగించే విధంగా మనందరం కలిసి కృషి చేయాలని అన్న యొక్క శతజయంతి ఉత్సవాలలో మనందరం శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలను ఈరోజు పొదలకూరు మండలంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలకి పొదలకూరు మండలం నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి జయప్రదం చేయడానికి ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఉత్సవాలలో ఈరోజు బస్టాండ్ సెంటర్ నందు కేక్ కట్ చేశాము. అదే ప్రభుత్వ హాస్పిటల్ నందు రొట్టె పండ్లు పంపిణీ చేశాము. నర్సారెడ్డి కాలనీలోని అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుతున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.